Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ రాజధాని కేసులో సుప్రీంకోర్టులో అనూహ్య పరిణామం. ఏపీ రాజధాని అమరావతి స్థానంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ఏపీ సర్కారు భావిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయడం, దానికి గవర్నర్ ఆమోదముద్ర వేయడం తెలిసిందే. అయితే రాజధాని కోసం వేలాది ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతులు జగన్ సర్కారు తీరును తప్పుపడుతూ రాజధాని మార్పు అంశంపై కోర్టును ఆశ్రయించారు. ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు ఆదేశాలు మింగుడుపడని ప్రభుత్వం ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ముందుకు తీసుకువెళ్ళింది. పాలనా వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్ర సర్కారు మూడు రాజధానుల నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానానికి వివరించింది. అదే సమయంలో సిఆర్డీఏ రద్దు చట్టాలపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని కోరింది. తాజాగా ఈ కేసుకు సంబంధించిన విచారణలో సుప్రీంకోర్టులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాజధాని పరిరక్షణ సమితి పిటిషన్ తరపున వాదించడానికి ప్రముఖ సీనియర్ న్యాయవాది పాలి నారిమన్ హాజరయ్యారు. దీంతో ధర్మాసనంలో సభ్యుడైన నారిమన్ కుమారుడు రోహితం నారిమన్ తాను తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. న్యాయమూర్తి తండ్రిని అమరావతి రైతులు న్యాయవాదిగా నియమించడంతో ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దీంతో నాట్ బిఫోర్ మీ అన్న న్యాయమూర్తి నారిమన్ కేసు విచారణను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేసు విచారణ వేరే ధర్మాసనం ముందుకు కానీ న్యాయమూర్తి ముందుకు కానీ వెళ్లనుందని చెప్తున్నారు. గత సోమవారం కూడా సంఘటన జరిగింది. హైకోర్టులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూతురు కిరణ్ బాబ్డే రైతుల తరపున వాదించడంతో ఆయన నాట్ బిఫోర్ మీ అనడంతో పిటిషన్ నారిమన్ ముందుకు వచ్చింది. ఇప్పుడు కూడా అలాగే జరిగింది. విశాఖలో పరిపాలన రాజధాని, రాయలసీమలో న్యాయ రాజధాని ఏర్పాటు కాకుండా అడ్డుకునేందుకు టీడీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇప్పుడు వ్యవహారం న్యాయస్థానాల పరిధిలో ఉండడంతో అక్కడ వ్యూహాత్మకంగా టీడీపీ ఎత్తులు వేస్తోంది. ప్రభుత్వం తరపున వాదించే న్యాయవాదులే ఆత్మరక్షణలో పడేలా వ్యూహాత్మకంగా అమరావతి తరపున లాయర్లను ఎంపిక చేస్తోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే కుమార్తె రుక్మిణి బాబ్డేను అమరావతి పక్షాన లాయర్గా నియమించుకున్నారు. రుక్మిణి ఎంపిక ప్రతిభావంతంగా పనిచేస్తుందని టీడీపీ భావిస్తోంది. ఇప్పుడు అయోధ్య కేసు వాదించి గెలిచిన సీనియర్ న్యాయవాది పరాశరణను రంగంలోకి దింపుతోంది. ఇప్పటికే అమరావతిలో భూములున్న వారు పరాశరణను కలిసి తమ కోరణలను వివరించారని టీడీపీ చెబుతోంది. పరాశరన్ కూడా ఈ కేసు వాదించేందుకు అంగీకరించారని టీడీపీ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. అయోధ్య కేసు గెలవడం, సీనియర్ న్యాయవాది కావడంతో ఈయన వకాల్తా కూడా ప్రభావితంగా పనిచేస్తుందని టీడీపీ భావిస్తోంది. కరోనా కారణంగా అమరావతి ఉద్యమానికి దూరంగా ఉన్న చంద్రబాబు ఇంటి వద్ద నుంచే పావులు కదుపుతున్నారు. ప్రముఖులతో మేధోమధనం చేస్తూ రాజధాని వికేంద్రీకరణను అడ్డుకునే ప్రయత్నాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.